వాళ్ళ ఇంట్లో నేను రెంట్ కొన్నప్పుడు మా రాజేష్ని చూసి వాళ్ళ అమ్మగారు ఈ అబ్బాయిని హీరో చేయొచ్చు కదా అని అంటే సరే అని గోపాల్ రెడ్డి గారు వచ్చేవారు కెమెరామెన్. ఆయన ఆయనతో చెప్పి ఆ గోపాల్ రెడ్డి గారితో వీళ్ళు చాలా బతికిచడిన వాళ్ళురా, మీరు ఈ అబ్బాయికి మంచి క్యారెక్టర్ ఇమ్మను, నువ్వు చేసే దీంట్లో వాటిలోనో అంటే జంజాల గారికి పరిచయం చేశారు మా రాజేష్. రెండు జళ్ళ సీత కాదు, ఫస్ట్ నెలవంక మా రాజేష్ ని ఇంట్రొడ్యూస్ చేసింది నెలవంక జంజాల గారు హీరోగా. అవును చేశారు, వాడు హీరోగా చేసేసాడు ఆ సినిమా చేసేసాడు. నెక్స్ట్ ఇంకో సినిమాకి కూడా ఆయన బుక్ చేసుకున్నారు జంజాల గారు, రెండు జళ్ళ సీత, అందులో కూడా హీరోనే. అప్పుడు జయకృష్ణ గారని మా నాన్నగారు మేకప్ వేసేవారు. ఆయన జయకృష్ణ గారు అప్పుడు ఫేమ్ లో ఉన్నారు, పెద్ద మేకప్ మ్యాన్. ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు కొన్ని రోజులకి, అప్పుడే అదే రెండు జళ్ళ సీతకి ఆయన ప్రొడ్యూసర్. అయితే ఆయన చెప్పారనమాట, ఆయన శ్రీలక్ష్మి ఆర్టిస్ట్ ఇప్పుడు రాజేష్ సిస్టరు, ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ దాంట్లో రెండు జళ్ళ సీతలో నేను సుత్తివేలు. ఆయన నేను ఒక ఇంట్లో దిగుతాము, ఆ ఇంట్లో దిగినప్పుడు ఈ నలుగురు కుర్రాళ్ళు ఉంటారు, నరేషు, సుభాకర్ నరేషు, రాజేష్, ప్రదీప్, నలుగురు ఉంటారు. ఈ నలుగురు ఆక్తాయితనంగా ఉంటారనమాట, చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఆ పిల్లలకి ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక అమ్మాయి, ఒక ఏజ్డ్ అమ్మాయిగా ఉంటే లైన్ వేసుకోవడానికి వాళ్ళకి బాగుంటది. ఎదిరింట్లో అమ్మాయి ఎవరైనా మంచి అమ్మాయి దిగితే బాగుంటది, వాళ్ళకి ఈక్వల్ గా బాగుంటుంది అని అనుకునే లోపల మేమేమో ముస్లిం వాళ్ళు మేము దిగుతాము ఇద్దరం మూడు పెళ్ళాలు, వాళ్ళ ఈక్వల్ వాళ్ళ ఏజ్ కి మేము ఇది కదా సూట్ అవ్వం కదా. ఈ సుత్తి జంట వచ్చింది ఏంట్రా బాబు, వీళ్ళని ఎలాగైనా ఖాళీ చేయించాలి అని చెప్పేసి మమ్మల్ని ఖాళీ చేయించడానికి ట్రై చేస్తారు. అది ఒకటే సీన్ అంతే ఆ సినిమాలో, మీ సీన్ ఆ సీన్ ఒకటే. ఆ సీన్ పెట్టంగానే ఆ సీన్ లో వీళ్ళు ప్లే చేసి మమ్మల్ని తరిమేస్తారు అనమాట. ఖాళీ చేయించేస్తే మళ్ళీ హీరోయిన్ అందులోకి వస్తుంది. ఆ హీరోయిన్ కోసం మమ్మల్ని తరిమేస్తారు అనమాట. మమ్మల్ని ఎట్లాగో అలాగా పంపించడానికి ప్లే చేస్తే నాకు మొగుడు వచ్చి అనుమానం, చాలా అనుమాన భర్త, భర్తగా అనుమాన భర్త. సరే ఇదే పాయింట్ ని మనం ఇది చేసుకొని క్రియేట్ చేద్దాము, ఆమె మీద మనం ఏదో ప్లే చేస్తాం. ప్లే చేస్తే వాడు అనుమానంతో వాడు పోతాడు, పెళ్ళాన్ని తీసుకుని పోతాడు అనేసి ఒకే సీను, ఒక సీను మహాపోతే రెండో సీను మేము వెళ్ళిపోవడం. అది అంత ఆ రెండు సీన్లకి ఆయన రాస్తున్నారు, అప్పటికప్పుడే రాస్తున్నారు జంజాల గారు. రాస్తూ అది ఇంప్రవైజ్ అయ్యింది, అందరు ఆడియన్స్ అంతా చూస్తున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుని నవ్వుతున్నారు అంతా. ఇదేదో బాగానే ఉంది అని ఆయన ఏం చేశారు, క్యారెక్టర్ నాది పెంచేశారు, మా ఇద్దరిది బాగా పెంచారు. త్రోట్ ఎండ్ వరకు, శుభం షాట్ వరకు పెంచారు మాకు. సినిమా అంతా అలా పెరిగిపోయింది. అంటే కేవలం క్యారెక్టర్ అయిపోయింది, హెల్లెంత్ క్యారెక్టర్ అయిపోయింది. కేవలం మేము జనాలు అందరూ దాన్ని ఎంజాయ్ చేయడం, ఆ డైలాగ్స్ అంతా ఎంజాయ్ చేయడం, నవ్వడం చూసి ఈయన ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉందనేసి, వాళ్ళకేంటి అంత ఆటోమేటిక్ ఇంప్రవైజ్ అయిపోతుంది కదా, రాసేస్తూ ఉన్నాడు ఆయన అప్పటికప్పుడు రాసేస్తూ ఉన్నారు. మా తమ్ముడు వచ్చి నన్ను అన్నాడు, అసలు ఈ చిన్న క్యారెక్టర్ నేను హీరోగా చేస్తున్నాను, నువ్వెందుకు ఈ క్యారెక్టర్కి వచ్చావు అని అంటే నేను అన్నాను, నువ్వు క్యారెక్టర్ చెయ్యి, ఫ్యామిలీ అన్న తర్వాత నలుగురు పోషించుకుంటే గానీ అవ్వదు, నువ్వు ఒక్కడవే సంపాదిస్తే ఇక్కడ గటాన్ అవ్వదు, నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా, నీకేంటి నేను అడ్డు. నేను యాక్ట్ చేయడం ఇష్టం లేదా, చిన్న క్యారెక్టర్ నువ్వు ఎందుకు వచ్చావు? ఆ సినిమా చిన్న క్యారెక్టర్ ఎందుకు వచ్చావు? నేను హీరోగా చేస్తున్నా, నా తలకాయ తీసేయడానికి, నన్ను అవమర్యాద చేయడానికి నువ్వు చిన్న క్యారెక్టర్, మా అక్క చిన్న క్యారెక్టర్ చేయడానికి వచ్చింది అని అనిపించుకోవడానిక, నువ్వు ఇమ్మీడియట్ గా ఇప్పుడు వెళ్ళిపో, చెయ్యొద్దు అంటాడు. అంటే స్టార్టింగ్ లో ఈ క్యారెక్టర్ ఇంప్రవైజ్ అవ్వక ముందు వెళ్ళిపోమంటే నేను అన్నాను, ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఇది మనం కష్టపడడానికి వచ్చాము, ప్రెస్టేజ్ ఇష్యూ కోసం కాదు, నువ్వు చేసే పని నువ్వు చేయి, నేను చేసే పని నేను చేస్తాను అని చెప్పి వాడితో పోట్లాడి మొత్తానికి నేను చేసుకున్నా. చేసిన దానికి నాకు ఫలితం దక్కి వెంటనే అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. తర్వాత ఇంకా వెనకాల చూసుకోకుండా, ఇంకా ఎరుగు తిరిగి చూసుకోకుండా ఈ కామెడియన్ గా అలాగా 13 ఇయర్స్ బెస్ట్ కామెడియన్ గా అవార్డ్స్ తీసుకున్నా. కళాసాగర్ అవార్డు తీసుకున్నా.